యాస భాషలో ప్రజలను నమ్మించే విధంగా మాటలు చెప్పారు. ప్రజలు నమ్మారు, చేస్తారు ఏమో చెప్తున్నారు కదా, మంచిగా మాట్లాడుతున్నారు కదా అనే ఉద్దేశంతో అటు మోడీ గారిని ఇటు కేసీఆర్ గారిని ఇద్దరు నమ్మారు. కానీ ఇద్దరు మోసం చేస్తుండే వాళ్ళ, మోడీ గారు దేశాన్ని మోసం చేస్తున్నాడు, కేసీఆర్ గారు రాష్ట్రాన్ని మోసం చేస్తా ఉన్నారు. దీంట్లో కేసీఆర్ గారిని ఎందుకు కలుపుతున్నారంటే, ప్రతి లీటర్ పైన ఇది చాలామంది తెలియకపోవచ్చు, ప్రజలకు తెలియకపోవచ్చు, ప్రతి లీటర్ పైన 4 రూపాయలు పెంచాడిన స్టేట్ ట్యాక్స్ అని 4 రూపాయలు ప్రతి లీటర్ పైన ఉంది, అది లేదని కేసీఆర్ పేపర్ స్టేట్మెంట్ ఏమని నేను ఛాలెంజ్ చేస్తాను. మోడీ గారేమో దీనికి ఎందుకు ఈ రకంగా చేయాల్సి వచ్చిన పరిస్థితి ఉందంటే, 2011లో క్రూడ్ ఆయిల్ ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బ్యారల్ కాస్ట్ $117 ఎంత ఉంది, $117. ఆనాడు డీజిల్ ధర 52 రూపాయలు. ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బ్యారల్ రేట్ ఎంత ఉంది అంటే $70 ఉంది. $117 ఉన్నప్పుడు డీజిల్ ధర ఏ రకంగా ఉన్నది, 52 రూపాయలు, పెట్రోల్ 63 రూపాయలు ఉన్నది. మరి $77 ఉంటే తగ్గుతుందా పెరుగుతుందా, ఈ లెక్క అర్థమైతే లేదు, మోడీ గారికి అర్థమైతే లేదు, నాకు తెలియదు. ఇది 3వ తరగతి చదువుకున్న వారు కూడా చెప్తలేదు. $77 ఉన్నప్పుడు 100% తగ్గాలి. లెక్క ప్రకారంగా ఈ దేశంలో డీజిల్ ధర 40 రూపాయల లోపల ఉండాలి, 40 దాటకూడదు. ఇంకా కరెక్ట్గా మాట్లాడితే 26 రూపాయలు ఉండాలి. పక్కన శ్రీలంకలో తక్కువ ఉంటుంది, బంగ్లాదేశ్లో తక్కువ ఉంటుంది, పాకిస్తాన్లో తక్కువ ఉంటుంది, నేపాల్లో తక్కువ ఉంటుంది, భారతదేశంలో మాత్రం దీనికి 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. మీరు కావాలంటే నేను చూపిస్తాను లెక్కలని. ఇవాళ డీజిల్ ధర ఎంత ఉంది, 80 రూపాయలు నిన్నటి ధర. ఇక మోడీ గారు ఏం చెప్తారంటే, ప్రపంచ మార్కెట్లో పెట్రోల్ డీజిల్ అంటే పొద్దున పెరగొచ్చు, సాయంత్రం పెరగొచ్చు, తగ్గొచ్చు, పెరగొచ్చు, గంట గంట ఎక్కడ చూడలే. ఫస్ట్ టైం మీరు చూసిన లేదో, ఈరోజు ఉన్న ధర రేపు ఉండదంట. నేను అందుకే మోడీ గారికి చెప్తున్నా, ఓ 200 రూపాయలు డీజిల్ చేయండి, ఓ 400 రూపాయలు పెట్రోల్ చేయండి, ఇంకో 15 మేము ఎంతమంది బాండ్ పియ్యండి. ఏమిది ఎంత దారుణం అంటే, మా రాహుల్ గాంధీ గారు చెప్తా ఉంటారు జిఎస్టీ అంటే, జిఎస్టీ అంటే గబ్బర్ సింగ్ ట్యాక్స్. గబ్బర్ సింగ్ ట్యాక్స్ అంటే ఏంది, జేబులో చేతి పెట్టుకొని గుంజుకుంటాడు, కట్టేది ఉండదు, జేబులో చేతి పెట్టి ఎంతో తగ్గ గుంజుకుంటాడు, దానే గబ్బర్ సింగ్ ట్యాక్స్ అంటే. ఇవాళ దేశంలో మోడీ గారు గబ్బర్ సింగ్ ట్యాక్స్ చేస్తూ ఉన్నారు. మరి ఈ రకంగా ఈయన చేస్తున్నాడు కదా. ఇవాళ విజయ మాల్యా నాకు తెలిసి 9000 కోట్లు, ఆయన నీరవ్, ఏం నీరవ్ ఆయన పేరు, కార్యక్రమాన్ని గవర్నర్ రాహుల్ గాంధీ గారు ఏఐసీసీ అధ్యక్షులు పిలుపు మేరకు అచ్చంపేట పట్టణంలో డిపో ముందు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా ఈ బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యమైన కారణం ఏమిటంటే, డీజిల్ పెట్రోల్ ధరలు విపరీతంగా విరిగిపోయాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో పెరిగిన సందర్భాలు లేవు. అదే సార్ చూసారు.